మహిళల ప్రియనేస్తం మానవికి స్వాగతం. వెల్కమ్ టు వేదిక. విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు వినోదానికి, కానీ మొన్న జరిగిన బియాస్ ఘటన, జార్ఖండ్ ఘటనలు విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు అంటేనే భయపడేట్లు చేస్తున్నాయి. చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల యువత బంగారు భవిష్యత్తు అర్ధాంతరంగా ముగుస్తోంది, తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తోంది. ఈ నేపథ్యంలో విజ్ఞాన విహారయాత్రలకు వెళ్లేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నటువంటి అంశంపై చర్చను చేపట్టింది వేదిక. ఆధునిక విద్యా వ్యవస్థలో విజ్ఞాన విహారయాత్రలు ఒక భాగమైపోయాయి. కానీ అనేకానేక కారణాల విద్యా పలు సందర్భాల్లో ఆ యాత్రలు విషాదంగా ముగుస్తున్నాయి, ఆయా కుటుంబాల్లో దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. మొన్నటి బియాస్, నిన్నటి జార్ఖండ్ ఘటన అవే హెచ్చరికలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు వెళ్లేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కుటుంబాలు, విద్యా వ్యవస్థలు ఎటువంటి ప్రత్యేక శ్రద్ధ చూపాలనే అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టింది వేదిక. విజ్ఞాన విహారయాత్రలకు వెళ్లేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశంపై మనతో మాట్లాడేందుకున్నారు శ్రీనివాస్ గారు. వీరు అకాడమిక్ కోఆర్డినేటర్, అనురాగ్ కాలేజెస్. అండ్ మనతో పాటు ఉన్నారు మేరీ విమల, వీరు పేరెంట్. నమస్కారం అండి, వెల్కమ్ టు వేదిక. నమస్కారం. చెప్పండి, మీరు ఒక కోఆర్డినేటర్గా అనురాగ్ కాలేజెస్కి సంబంధించి, అంటే విహారయాత్రలకు కానీ ముఖ్యంగా కాలేజెస్లో విజ్ఞాన యాత్రలేగా పెట్టుకునేది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే విజ్ఞాన యాత్రలు అన్నప్పుడు వాళ్ళకు విహారయాత్ర వరకే పరిమితం చేస్తున్నారు విజ్ఞానాన్ని ఇవ్వడం కన్నా. ఎక్కువ కాలేజెస్లోనే విజ్ఞాన యాత్రలుగానే ఉంటున్నాయి. అంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఫస్ట్ వెళ్లే ముందే మనం ఏ ఇండస్ట్రీస్ అయితే విజిట్ చేస్తామో ఆ ఇండస్ట్రీస్ యొక్క పర్మిషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. వాటితో పాటు ఏంటంటే, మన స్టూడెంట్స్ యొక్క కన్సర్న్ తీసుకోవడంతో పాటు పేరెంట్స్ యొక్క కన్సర్న్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లోనా కాలేజెస్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఒక ఇండెమ్నిటీ బాండ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూ, మాకు అభ్యంతరం లేదు, విజ్ఞాన యాత్రకు వెళ్తున్నా అనే విషయం మాకు ఇన్ఫర్మేషన్ ఉంది అనే అంశాన్ని తో వాళ్ళు ఒక సిగ్నేచర్ తీసుకుంటాం. తీసుకోవడంతో పాటు వాళ్ళు ఏ ప్రదేశాలు విజిట్ చేస్తున్నా అనే ఐటినరీ ఒకటి ఉంటుంది. అంటే వాళ్ళు ముందే ప్లాన్ చేసుకోవాలి, అంటే ఏ స్టేట్స్లోనా ఏ ఇండస్ట్రీస్ని వాళ్ళు విజిట్ చేస్తున్నారు, ఆ ఇండస్ట్రీస్ దగ్గర వాళ్ళ దగ్గర ఆల్రెడీ పర్మిషన్ లెటర్స్ ఉండాలి. ఉన్న తర్వాత ఆ ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అది పేరెంట్స్తో కూడా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే, పేరెంట్స్కి కూడా ఒక అవగాహన అనేది ఉంటుంది. వీటితో పాటు ఒక రోజు, అంటే విజ్ఞాన యాత్రకు ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నారో దానికంటే ముందు ఒక రోజు పేరెంట్స్తోనో స్టూడెంట్స్తో కలిపి ఒక అవగాహన కూడా కల్పించడానికి ఉపయోగకరంగా ఒక మీటింగ్ లాంటిది ఆర్గనైజ్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఏ ప్లేస్లోనే డేట్ వైజ్గా, టైం వైజ్గా కూడా షెడ్యూల్ అనేది ఆల్రెడీ ప్రీఫిక్స్డ్ అయి ఉంటుంది. కాబట్టి అందులోన వాళ్ళు ఏ ప్రదేశం రోజు ఎప్పుడెప్పుడు ఉంటారనే అంశాలన్నీ కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు కొన్ని అవాయిడ్ చేయడానికి అనేటివి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే, పేరెంట్స్కి ఎస్పెషలీ వాళ్ళ పిల్లల గురించి ఎక్కువ తెలిసి ఉంటుంది, అదేవిధంగా టీచర్లకు కూడా. ఆ లెక్చర్స్, పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ లేకున్నటువంటి వెళ్ళినటువంటి సంఘటనలు కూడా కొన్ని చూస్తున్నాం. కాబట్టి వాళ్ళతోనే ఫోన్లో మాట్లాడి వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది. వీటితో పాటు ఒక స్టూడెంట్ యొక్క రెసిస్టెన్స్ని కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి ఫోబియాస్ ఉంటాయి, కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, కొంతమందికి ఆస్తమా రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి. ఏ స్టేట్కి వెళ్తున్నాము, అక్కడికి వెళ్తే ఏమేమి జాగ్రత్తలు తీసుకెళ్ళాలి, ఉదాహరణకి ఇప్పుడు కోల్డ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అనే అంశాలపైన మనం ముందుగానే వాళ్ళందరూ కూడా జాగ్రత్తల గురించి ప్రస్తావించుకునే కన్నా ముందు సార్, అంటే విజ్ఞాన విహారయాత్రలు ఎలా ఉంటున్నాయి ఇప్పుడు మీరు కాలేజ్లో యాజ్ అ కోఆర్డినేటర్గా చేస్తున్నారు, అంటే కొన్ని కాలేజెస్కు సంబంధించి విజ్ఞాన యాత్రలా లేదు, విహారయాత్రలానే ఉన్నాయి, వాళ్ళకి విజ్ఞానాన్ని ఇవ్వడం కన్నా కూడా ఏదో కాలేజ్ అయిపోతుంది, ఇంకా కోర్సులు అయిపోతున్నాయి, సో సరదాగా వెళ్ళేసొద్దాము అన్నట్టుగానే తీసుకెళ్తున్నారు అన్నటువంటి వాదన ఉంది, దాని గురించి అడిగేది. జాగ్రత్తలు మనం సెకండరీ. ఓకే, అంటే ఇందులో సాధారణంగా 70% అది కాలేజ్ ఇండస్ట్రియల్ టూర్ కింద వెళ్తున్నాయి. అయితే ఇండస్ట్రీ టూర్ కింద వెళ్ళినప్పటికి కూడా అదే వెళ్ళే దారిలోనే ఏమైనా కూడా ప్లేసెస్ ఉన్నాయనుకోండి, టూరిస్ట్ ప్లేసెస్, అవి కూడా విజిట్ చేస్తారు, అందులో తప్పేం లేదు. ఎందుకంటే వెన్ దే ఆర్ గోయింగ్ సో మచ్ లాంగ్, దే కెన్ విజిట్ దోస్ ప్లేసెస్. కానీ విజ్ఞానం విహారం రెండు కూడా దే ఆర్ బైలింగ్వల్, అంటే బోత్ దే షుడ్ గో టుగెదర్. విజ్ఞాన యాత్ర అంటే ఇప్పుడు ఉదాహరణకి అట్లాంటి ఇండస్ట్రియల్ విజిట్స్ ఇక్కడే ఉంటాయి లోకల్గానే. మన ఇండస్ట్రియల్ టూర్ అనేది ఎప్పుడు చెప్తాం అంటే ఏదైనా కూడా స్పెషలైజ్డ్ ఇండస్ట్రీస్ ప్రత్యేకమైనటువంటి కొన్ని స్టేట్స్లో ఉన్నప్పుడు ఆ స్టేట్స్లో వెళ్ళి విజిట్ చేయడానికి వెళ్తారు కాబట్టి. కానీ వాస్తవానికి రెండు కూడా ఉండాలని నేను కోరుకుంటాను అటు, ఎందుకంటే ఓన్లీ విహారయాత్రలుగానే మారితే కూడా దాని యొక్క ప్రమాదం ఉంది. అట్లా మేనేజ్మెంట్స్, కాలేజ్ మేనేజ్మెంట్స్ కానివ్వండి,
తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు ఓన్లీ విహారయాత్రలు పంపించడానికి కోరుకునేది కూడా అదేనండి. ఓన్లీ విహారయాత్ర ఉంటే కూడా ప్రమాదం అని చెప్పేసి విహారయాత్రలానే ఉంటున్నాయి, విజ్ఞాన యాత్రలా ఉండట్లేదు అని చెప్పేసి పేరెంట్స్ చాలా మంది అంటున్నారు. అండ్ మళ్ళీ మాట్లాడదామండి, విమల గారు మీరు చెప్పండి ఈ విజ్ఞాన యాత్ర పైన మీరేం చెప్తారు? విజ్ఞాన యాత్రలు తప్పకుండా ఉండాలి, కాకపోతే విహారయాత్రలు అనేటివి కూడా ముఖ్యమైనటివి. ఎందుకంటే స్టూడెంట్స్కి ఇప్పుడు ఇండస్ట్రియల్ టూర్ అనేది అకాడమిక్ భాగంలో అది కంపల్సరీ మ్యాండేటరీ. వాటి ముందు సార్ అన్నట్లు పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకొని పేరెంట్స్ వద్ద కేవలం ఒక మెకానికల్గా ఒక మీటింగ్ ఇచ్చేసి వాళ్ళకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చేసి అయిపోయింది అనిపించుకోకుండా అందరూ కలిసి కన్స్ట్రక్టివ్గా వాళ్ళు ఏ ఏ ప్రదేశాలకు నిర్దేశం ప్రదేశాలకు వెళ్తున్నారా, బస, వాళ్ళ ఫుడ్, వాళ్ళ క్లైమేటిక్ వెదర్ కండిషన్స్, కొందరు ఫోబియా కావచ్చు, లేకపోతే కొందరు ఫుడ్ అలర్జీకి సంబంధించిన పరిస్థితులు కూడా ఉండొచ్చు. ఇటువంటివన్నీ పేరెంట్స్ వద్ద ముందే యాజమాన్యం కలెక్ట్ చేసుకొని వీళ్ళకు ఒక రూట్ మ్యాపు, వాళ్ళకు నిర్దేశించిన ప్రదేశాలలో మాత్రమే వాళ్ళు బస చేయాలి, దానికి తగ్గ సెక్యూరిటీ ఉందా లేదా పిల్లలకి అనేది ముందుగానే పేరెంట్స్తో ఒక అవగాహనకు వచ్చి కుదుర్చుకొనే తర్వాత వీళ్ళు మ్యూచువల్గా కన్సర్న్తోనే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి. మీరు మన బియాస్ ఘటన సంఘటనలో స్టూడెంట్ స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ చాలా మంచిది, కానీ అబ్సెసివ్ వేలో ఈనాటి యువతరం వెళ్తుంది. అది ఖచ్చితంగా మనము ఒక ప్రామాణికంగా మనం జాగ్రత్తలు అనే మాట వస్తుంది కాబట్టి ఆ అబ్సెషన్ లేకుండా యువతని అంటే ఎక్సెసివ్గా ఇప్పుడు వాళ్ళు అక్కడ ఆగవలసిన ప్రదేశం కాదు, వాళ్ళ రూట్ మ్యాప్లో అక్కడ అది నిర్దేశిత ప్రాంతం కాదు, అక్కడ వాళ్ళు అక్కడ కన్సర్న్డ్ గైడ్, ఇప్పుడు అక్కడికి వెళ్ళాక కన్సర్న్డ్ ప్రొఫెషనల్ గైడ్ ఎక్కడైతే వీళ్ళు ఇండస్ట్రియల్ టూర్ కానీ మిళితంగా ఒకళ్ళ విహారయాత్రతో మిళితమైన టూర్ కానీ వీళ్లకు ఖచ్చితంగా ప్రొఫెషనల్ గైడ్ సహకారంతోనే స్థలాలు సందర్శించడం కానీ ఆగడం కానీ అట్లా చేస్తే బాగుంటుంది. శ్రీనివాస్ గారు చెప్పండి, ఇప్పుడు మరి విహారయాత్రకు కానీ విజ్ఞాన యాత్రకు కానీ వెళ్ళినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి స్టూడెంట్ లిస్ట్ ఫైనలైజ్ అయిన తర్వాత రేషియో 20:1 ఫ్యాకల్టీ రేషియో పెట్టుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ఫ్యాకల్టీ ఎవరైతే వెళ్తారో జనరల్గా ఏమవుతుందంటే కాలేజెస్లోన సీనియర్ ఫ్యాకల్టీ కొంచెం అసర్టివ్గా ఉండే ఫ్యాకల్టీని కాకుండా ఎవరైతే స్టూడెంట్ ఫ్రెండ్లీగా ఉంటారో, ఇంకో మాటలో చెప్పాలంటే స్టూడెంట్స్ మాట ఎవరైతే వింటారో అటువంటి ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుని వెళ్ళడం అనేది జరుగుతుంది. అటు ఆ విధంగా కాకుండా కాలేజ్ మేనేజ్మెంట్స్ ఒక ఇద్దరు ఉదాహరణకి అమ్మాయిల అబ్బాయిలు వెళ్తున్నప్పుడు ఒక లేడీ ఫ్యాకల్టీని ఒక జెంట్ ఫ్యాకల్టీని జనరల్గా పంపిస్తారు. పంపించే క్రమంలో వాళ్ళిద్దరు కూడా కొంచెం స్టూడెంట్స్ వాళ్ళు చెప్తే వినే విధంగా ఉండే వాళ్ళని పంపించడం ఒకటి, రెండోది వచ్చేసి ఫ్రెషర్స్ని కాకుండా సీనియర్స్ని పంపించినట్టయితే వాళ్ళు కొంచెం అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా కంట్రోల్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. బయటకు ప్రదేశానికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఎలా ఉంటారంటే ఎంజాయ్ చేయాలనే మూడ్లో ఉంటారు కాబట్టి ఆ ఎంజాయ్మెంట్లోన రిస్క్ లేకుండా వాళ్ళని కంట్రోల్ చేసే ఒకటి చాలా ఇంపార్టెంట్. రెండో అంశం ఏంటంటే వాళ్ళు వెళ్తున్న ప్రదేశాల్లోన ఇప్పుడు ఉదాహరణకి లేటెస్ట్ యాప్స్ వచ్చినాయి, ఇప్పుడు వెదర్ యాప్స్ కానివ్వండి, తర్వాత మనకి ఆ వాతావరణం ఎట్లా ఉంటుంది, మనం వెళ్ళొచ్చా వెళ్ళకూడదు అనేది, స్కిల్డ్ డ్రైవర్ ఉన్నాడా లేదా, వాళ్ళు అక్కడ ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు, తర్వాత ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గవర్నమెంట్స్ కూడా ఇప్పుడు మనం కాలేజ్ వైపు నుంచి మనం ఆలోచన చేస్తున్న జాగ్రత్తలు గవర్నమెంట్ మనం ఏ స్టేట్స్కి అయితే వెళ్తున్నామో ఆ స్టేట్స్కి ముందే ఇన్ఫర్మేషన్ మనం పంపించాలి కాబట్టి సో దట్ ఆ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎందుకంటే హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రదేశం అయితే ఇట్ ఇస్ ద టూరిస్ట్ ఓరియంటెడ్ ప్లేస్ కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకునే దానికనేటువంటి అవకాశం అనేది ఉంటుంది. మూడో అంశం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు కూడా మనం చూసుకోవాలి. ఈరోజు ఘటన ఓన్లీ ఈ వాటర్ ఘటన జరిగింది కాబట్టి మనం వాటర్ గురించి ఎక్కువ ఆలోచన చేస్తారు, అట్లా కాకుండా అనేక రకాల దుర్ఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకో విధంగా చెప్పాలంటే దాదాపు లా ఆఫ్ యావరేజెస్లో తీసుకున్నట్లయితే ఈ జరిగినటువంటి ఘటన ఎన్ని వేల మంది ఈరోజు మనకి విజ్ఞాన విహారయాత్రలకు వెళ్తున్నారు, వెళ్తున్న దాంట్లోనే ఒకటి రెండు ఘటనలు మాత్రం జరిగినాయి కాబట్టి దీన్నే చూపించేసి ఇది ఒక పెద్ద హై రిస్క్ అన్నట్టు కాకుండా ఈ ప్రివెన్షన్స్ మీరు అన్నట్టుగా ప్రివెన్షన్స్ మనం తీసుకున్నట్లయితే కనుక మనం అవాయిడ్ చేయొచ్చు. ఆ బస్సులో కూడా కంపల్సరీగా మనము ఏ బస్సులో అయితే మనం టూర్కి వెళ్తున్నామో సర్వైవల్ కిట్ అనేది కంపల్సరీగా ఉండే విధంగా చూసుకోవాలి. సర్వైవల్ కిట్లోన మనకి ఈ రెయిన్ కోట్స్ కానివ్వండి, తర్వాత రోప్స్ కానివ్వండి, తర్వాత మెడిసిన్స్ కానివ్వండి, ఆక్సిజన్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, ఇట్ మల్టీ ఫంక్షనల్ నైఫ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు ఆ కిట్లో ఉండే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం గమనిస్తున్నాం దాంట్లో రోప్ ఉంటే కనుక కొంతమంది అన్న సేవ్ అయ్యేటోళ్ళు కాబట్టి
రిస్క్ ఫ్యాక్టర్ ఉన్న ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా విజ్ఞాన విహారయాత్రకు వెళ్తున్నప్పుడు ఈ సర్వైవల్ కిట్ కూడా ఒకటి ఉండాలి. మూడో అంశం ఏంటంటే స్టూడెంట్స్కి కూడా ఏదైనా కూడా క్రైసిస్ మేనేజ్మెంట్ నేర్పించగలగాలి. అక్కడ ఉన్నటువంటి అంశంలోన ఒక డిజాస్టర్ ఏర్పడినప్పుడు పిల్లలు ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అనే అంశం, అది ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, వాటర్ యాక్సిడెంట్ కావచ్చు, ఫ్లడ్స్ కావచ్చు, వీటన్నిటిపైన కూడా కాలేజెస్లో కూడా ఓన్లీ టూర్ ఓరియంటెడ్గా కాకుండా సర్వైవల్, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచే విధంగా దీన్ని కూడా మనకి ఇంట్రడ్యూస్ చేసినట్లయితే పిల్లలు కూడా ఎక్కడ పోయినా కూడా ఏ ప్రాబ్లం వచ్చినా కూడా సాల్వ్ చేసే విధంగా, ఎందుకంటే ఇటువంటి వీని కూడా దుర్ఘటనలు అనుకోనివి. అవును, ఇంకో విధంగా చెప్పాలంటే దీంట్లో మనం క్లియర్గా బిఆర్ఎస్ విషయం చూసినట్లయితే వాళ్ళు వెళ్ళకూడని చోటుకి వెళ్ళారు. ఇంకొకటి గవర్నమెంట్ అక్కడ మనకి సైన్ బోర్డ్స్ కానీ ఏవి కూడా అక్కడ లేవు. తర్వాత లోకల్గా ఉన్నటువంటి గైడ్స్ని, మన ప్రొఫెషనల్ గైడ్స్, మేడం ఇంతకుముందు అన్నట్టుగానే ప్రొఫెషనల్ గైడ్స్ని ఎంగేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరో ఒక గైడ్ పేరు మీద ఒకరిని పెట్టడం కాకుండా ప్రొఫెషనల్ గైడ్స్ని పెట్టి సీనియర్ ఫ్యాకల్టీని పెట్టినట్లయితే మన విజ్ఞాన విహారయాత్రలు కూడా అద్భుతంగా విద్యార్థులు నేర్చుకునేదానికి, వాళ్ళ సక్సెస్ అయ్యేదానికి, వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ బాగా డెవలప్ అయ్యేదానికి ఉపయోగకరంగా ఉంటాయి. అండ్ మేరీ విమల గారు, మీరు చెప్పండి, అంటే యువత అంటేనే కాస్త దూకుడుగా ఉంటారు, వీళ్ళని అదుపు చేసేటువంటి టీచర్ ముఖ్యంగా అవసరం, మరి ఉపాధ్యాయులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని యాజ్ ఎ పేరెంట్గా మీరు అనుకుంటున్నారు? యాజ్ ఎ పేరెంట్గా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, వాళ్ళని ఖచ్చితంగా నియంత్రించే వ్యక్తినే, వారు వాళ్ళతో పాటు వెళ్ళడము, ఆడపిల్లలకు వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కూడా తీర్చగలిగి వాళ్ళని కూడా కట్టడి చేయగలిగే ఒక లేడీ ఫ్యాకల్టీ ఖచ్చితంగా, ఇట్లాంటి ఈ దుర్ఘటనలో లేడీ ఫ్యాకల్టీ ఉన్నట్టు మనమేం చూడటం లేదు. ఒక స్త్రీ ఫ్యాకల్టీ, అట్లానే ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ ఇద్దరూ కలిసి సమయాన్వయంతో వీళ్ళని నియంత్రించే విధంగా వెళ్ళి వాళ్ళని మంచి చెడులు ఈ పరిస్థితి పట్ల వాళ్ళకు అవగాహన కలిగించే విధంగా ఉండి ఉంటే ఇంకా బాగుండేది. ఈ అంతకుముందు ఈ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో వీళ్ళకు ఖచ్చితంగా పేరెంట్స్కు ఏ రోజు ఎక్కడ ఉంటాం టైం టేబుల్, చార్ట్ టైం టేబుల్, ఇప్పుడు ఈరోజు రాత్రి నుంచి బయలుదేరే వేళల్లో నుంచి వాళ్ళు చేరుకునే సమయం, అక్కడ వాళ్ళు ఏ రోజు ఏ ప్రదేశాల వద్ద ఆగుతారు, ఎక్కడ భోజనం చేస్తారు, ఎక్కడ బస చేస్తారు, ఇక తర్వాత నెక్స్ట్ వాళ్ళు వెళ్ళగలిగే మజిలీ, అక్కడ తిరిగి వాళ్ళు చూడగలిగే ప్రదేశాలు, అట్లా చార్ట్ మ్యాప్తో టైం టేబుల్, క్లియర్ టైం టేబుల్ ఇస్తే ఈరోజు మా పిల్లవాడు ఈ సమయంలో ఇక్కడ ఉంటారు అని ఇంట్లోనే పేరెంట్కి కూడా తెలియాలి. ఇది ఎక్కడో జరిగిపోయినాక ఇప్పుడు ఇక్కడ ఇక్కడ నుంచి ఇట్లా అయింది అని కాకుండా ఒక నిర్దేశిత చార్ట్ టైం టేబుల్ ముందే యాజమాన్యం కూడా, అంటే ఖచ్చితంగా మనకు కూడా ఒక సిస్టమాటిక్ వేవ్ అనేది వస్తుంది. కాబట్టి ఇది ఇంకొక ముఖ్యమైన తీసుకోవాల్సిన జాగ్రత్త. తిరిగి రావడం పయనం అయ్యేటప్పుడు కూడా వాళ్ళకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తున్నాము, ఇక్కడికి చేరుతున్నాము అంటే ఆ ప్రదేశాల్లో వాళ్ళకు ఏమైనా క్లైమేట్కి సంబంధించి కానీ, ఫుడ్కి సంబంధించింది కానీ, మిగతా ఇలాంటి ఇప్పుడు వీళ్ళు వస్తూ ఉంటే అది ఏదో మనోహరమైన దృశ్యము, ప్రకృతి బాగుంది అని ఆపి వాళ్ళు ఫోటోలు తీసుకున్న దానికి ఆగవలసిన ప్రదేశం కాకుండా వెళ్ళారు. కాకపోతే అక్కడ వెంటనే కూడా వచ్చేసినా కొంచెం వాళ్ళు వేరే పిల్లలు, వాళ్ళతో ఉన్న వాళ్ళు అప్రమత్తత విఘ్నత పాటించి ఎస్కేప్ అయిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఈ కొట్టుకపోయిన వాళ్ళ పిల్లలే కాకుండా వాళ్ళతో వాళ్ళ స్నేహితులు బతికి బయటపడ్డ వాళ్ళు, వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఆల్రెడీ చూసాము వేవ్స్ చాలా లార్జ్ వేవ్లో వచ్చేటప్పుడు మేము అప్రమత్తతో బయటకు వచ్చాము, వాళ్ళకు కూడా చెప్పాము, ఉన్న వాళ్ళకు కూడా మేము సంకేతాలు ఇచ్చిన వాళ్ళు ఆ ఫోటో సెషన్లో ఉండి తగిన విధంగా స్పందించలేదు వెంటనే. అది కొంచెం మన ఇట్లాంటి సీనియర్ ఫ్యాకల్టీ కానీ వాళ్ళతో వాళ్ళని నియంత్రించగలిగే వ్యక్తులు లేదా ఉండింటే ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. అవునండి. సరే, ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు దుర్ఘటనలు ఏవి చెప్పిరావు అంటే ఎటువంటి అనుకోని సంఘటనలు ఎదురైనా కూడా దాన్ని అధిగమించేందుకు కిట్స్ కానీ అవన్నీ కావాలి అని చెప్పారు. కానీ పిల్లలు కూడా మానసికంగా వాళ్ళకు తోయాలి, ఇక్కడ ఇది ఫలానా ఉంటుంది, లేకపోతే ఈ వేలో వెళ్దాము, అప్పుడు ఈ దుర్ఘటన అధిగమించవచ్చు అన్నటువంటి ఆలోచన కూడా వాళ్ళకు రావాలి. అంటే ముందుగానే వాళ్ళని ఎలా ప్రిపేర్ చేయాలంటారు? అదే, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక ప్రదేశాలు కానివ్వండి, ఎన్విరాన్మెంట్ సెన్సిటివిటీని కూడా, ఇప్పుడు ఎందుకంటే హిమాలయస్లో అక్కడ ఎప్పుడు ఈ ఘటన అనేది వాటర్ వదలడం అనేది రెగ్యులర్ ఆస్పెక్ట్ అక్కడ వాళ్ళకి. అవును, కానీ మనకు తెలియదు అది రెగ్యులర్ ఆస్పెక్ట్ అక్కడ అనేది. అటువంటి అంశాలపైన మనం అవగాహన కల్పించి తీసుకెళ్ళాలి. రెండోది ఏంటంటే మనకి ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న స్టూడెంట్స్లో ఇప్పుడు తీసుకెళ్ళినటువంటి వాళ్ళు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, జనరల్గా ఏంటంటే థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ని తీసుకెళ్తే బెటర్గా ఉంటుంది. అండ్ వాళ్ళకి ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాలేజీలో ఉంటుంది, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఆ బ్రేక్లో సమ్మర్ బ్రేక్లోనే వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమ్మర్ బ్రేక్లోనే కొంచెం 3 ఇయర్స్ అంటే దే ఆర్ మెచ్యూర్ ఎనఫ్ టు డీల్ ద సిచ్యువేషన్ ఆల్సో ఇన్ ఎన్ ఎఫెక్టివ్ మేనర్.
దానికి సంబంధించిన అవకాశాలన్నీ కూడా ఏ ఫ్యాకల్టీ అయితే కోఆర్డినేటర్ ఉండి తీసుకెళ్తాడో వాళ్ళకి సరైన అవగాహన కల్పించేదానికి ప్రయత్నం చేయాలి. చేయడమే కాకుండా ఎక్స్పీరియన్స్ పీపుల్ ఎవరైతే రెగ్యులర్గా టూర్స్ కండక్ట్ చేస్తారో వాళ్ళకి కొంచెం ఎక్కువ అనుభవాలు ఉంటాయి, ఏం చేస్తే బాగుంటుంది అనేసి. వర్షం వస్తే ఏం చేయాలి, లేకుంటే కింద ఏదైనా కూడా మంచు ఎక్కువ పడితే ఏం చేయాలి, లేదంటే అక్కడ అనుకోని పరిస్థితుల్లో వెహికల్ ఆపాల్సి వస్తుంది, డ్రైవింగ్ చేయలేము, ఫాగ్ ఉంటుంది, అప్పుడు ఏం చేయాలి, కాబట్టి ఏ దుస్తులు తీసుకొని వెళ్తే బాగుంటుంది. తర్వాత మానసికంగా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఒక క్లియర్ అవగాహన కల్పించాల్సింది ఏంటంటే, మనకి ఎంటర్టైన్మెంట్ కాదు ఇది ఇంపార్టెంట్, విజ్ఞానం నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, నాలెడ్జ్లోన ఎంటర్టైన్మెంట్ ఈజ్ అ పార్ట్ అనేది మనం వాళ్ళకి క్లారిటీ ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా మానసికంగా సంసిద్ధత అవుతారు. అందుకే మనం వెళ్ళే ముందే వాళ్ళకి కూడా ముందే క్వశ్చనర్స్, పలానా ఇండస్ట్రీకి వెళ్తున్నాం, హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్కి వెళ్తున్నాము, అక్కడ మనం ఏమేమి అబ్జర్వ్ చేయొచ్చు, అబ్జర్వ్ చేసిన తర్వాత దానిపైన మనం ఏమైనా డిస్కస్ చేయొచ్చా అనే అంశాలపైన కూడా వాళ్ళకి 100% అదొక విహారయాత్రగా కాకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం నేర్చుకుంటున్నాం, ఈ అంశాలపై నేర్చుకుంటాం. థర్డ్ ఇయర్ అయితేనే దట్ విల్ బి బెటర్ సూటబుల్ అండ్ వీ కెన్ మెంటల్లీ ప్రిపేర్ దెమ్ అండ్ బిల్డ్ కాన్ఫిడెన్స్ ఇన్ దెమ్ అనేది నా ఆలోచన అండి. ఓకే, అండ్ మేరీ విమల గారు మీరేం చెప్తారు? ఆ పాఠ్యాంశాల్లోనే ఈ ఇండస్ట్రియల్ టూర్ పార్ట్ ఆఫ్ ది అకాడమిక్ కరికులం కాబట్టి వాళ్ళకు ప్రత్యేకంగా మానసికంగా వాళ్ళని సంసిద్ధులుగా చేసే విధంగా లెక్చరర్స్ కానీ యాజమాన్యం కానీ వాళ్ళకి ప్రత్యేకమైన నిర్దేశిత ప్రణాళిక అనేది పిల్లలకు ఇస్తే బాగుంటుంది. అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ ఎలా తట్టుకోవాలి, ఒకవేళ ఎదురవుతే ఏ జాగ్రత్తలు తీసుకొని మనము ప్రాణహాని లేకుండా బయటపడవచ్చు అనే అంశాల మీద పిక్నిక్ ఇలాంటి విహారయాత్రలు కానీ విజ్ఞాన యాత్రలు కానీ వెళ్ళకముందే ఇది కూడా ఒక అంశంగా వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి పిల్లల్ని అది వాళ్ళని సంసిద్ధులుగా మానసికంగా కూడా సంసిద్ధులుగా చేస్తే చాలా బాగుంటుంది. అంటే ఒకటి ఇండస్ట్రియల్ టూర్ అనేది కరికులంలో లేదండి మన యూనివర్సిటీస్లో అయితే, ఇండస్ట్రియల్ విజిట్స్ ఆర్ దేర్. అందుకే ఈ ఘటన జరిగిన తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ ఏం చేసిందంటే ఒక సర్క్యులర్ పంపించింది అన్ని కాలేజెస్కి, ఎక్కడైతే రిస్క్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉందో అటువంటి యాక్టివిటీస్ మీరు అవాయిడ్ చేస్తే బెటర్ అన్నట్టుగా ఒక సర్క్యులర్ అన్ని కాలేజ్ పంపించారు. అంటే పేరెంట్స్ కూడా కోరుతున్నారు ఇటువంటి యాత్రల అవసరం లేదు అనుకున్నప్పుడు. అంటే ఉదాహరణకి ఇంజనీరింగ్ కోర్స్ ఇట్సెల్ఫ్ ఏ రిస్క్, కమింగ్ టు కాలేజ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ రిస్క్. నా యొక్క ఆలోచన ఏంటంటే రిస్క్ని ఎలా అవాయిడ్ చేయాలి, ఎట్లా ప్రివెంట్ చేయాలి అనే దానిపైన కాన్సన్ట్రేట్ చేసే తప్ప మంచి తప్ప అసలు ఇండస్ట్రియల్ టూర్సే వద్దు, విహారయాత్రలే వద్దు అనుకోవడం అనేది దట్ ఈస్ నాట్ ఎ రైట్ వే ఆఫ్ థింకింగ్. అండ్ దట్ ఇన్ ప్రెసెంట్ డేస్ సిచ్యువేషన్ ఎడ్యుకేషన్ విత్ ఇండస్ట్రియల్ టూర్స్ ఆర్ ఎక్స్పెరిమెంటలైజేషన్ ఆఫ్ టెక్నిక్స్ ఆర్ మోర్ లింక్డ్ విత్ ప్రెసెంట్ డే ఎడ్యుకేషన్. ఒకప్పుడేమో లెక్చర్ వే మెథడ్, పిల్లలు వచ్చి కూర్చునే వాళ్ళు, లెక్చరర్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుత విధానం, విద్యా విధానం అలా లేదు. ఇట్ ఈస్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్. సో ఇదొక కేవలం లెక్చర్ ఓరియంటెడ్ కాకుండా ఈ ఇండస్ట్రియల్ టూరు చాలా అవసరము. కాకపోతే మీరన్నట్టు తగిన జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని అన్ని విధాల మంచి చెడు ప్రోన్స్ అండ్ కాన్స్ పిల్లలతో డిస్కస్ చేసి తీసుకుని పిల్లలకి ఏం చెప్తారు మీరు? వాళ్లకు ఇది ఒక గుణపాఠంగా తీసుకొని ఇక ముందు కేవలం సార్ అన్నట్టు ఇండస్ట్రియల్ టూర్స్ అంటే అది విజ్ఞానంతో కూడుకున్న విహారం కాబట్టి దే హావ్ టు గివ్ లెస్ ప్రిఫరెన్స్ టు సైట్ సీయింగ్ కానీ ఎంజాయ్మెంట్ కానీ అది ఉన్న లిమిట్స్లో. ఇక్కడ ఈ ఘటనలో మనం వాళ్ళు అవుట్ ఆఫ్ ద అంటే వాళ్ళు దే వర్ వెరీ మచ్ ఒబ్సెస్డ్ విత్ టేకింగ్ ద ఫోటోగ్రాఫ్స్ ఇన్ ఏ డేంజరస్ ప్లేస్ విచ్ ఇస్ రియలీ టర్న్డ్ ఇన్ టు ఎ డిజాస్టర్. అలా కాకుండా వాళ్ళని వాళ్ళని నియంత్రించుకునే మానసిక స్థైర్యం యువత చాలా స్వామి వివేకానంద అన్నట్టు దే ఆర్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద నేషన్. అవును, కానీ ఆ ఎనర్జీని సరైన ఛానలైజేషన్లో తీసుకొని వెళ్ళగలిగితే అద్భుతమైన విజయాలు సాధిస్తాం. కానీ కాకపోతే అప్రమత్తగా లేకుండా విఘ్నతతో లేకుండా అనాలోచితంగా కొంచెం ఇలాంటి సిచ్యువేషన్స్ మనల్ని కాస్త యువతని కూడా దే షుడ్ నాట్ బి టూ మచ్ అబ్సెస్. They have to have control of their mental faculty also and register the thought. ఇది మాకు విజ్ఞాన యాత్ర, ఇది మా ఎడ్యుకేషనల్ టూర్ అన్న గైడ్ లైన్ ట్యాగ్ లైన్ వాళ్ళు మనసులో పెట్టుకుంటే ఇట్లాంటివి జరగకుండా ఆపొచ్చు. అండ్ మీరు శ్రీనివాస్, ఇప్పుడు కూడా ఇండస్ట్రియల్ విజిట్స్లో ఎక్కడ కూడా ఇండస్ట్రీస్లో మనకి ఎప్పుడు కూడా దుర్ఘటన జరిగినటువంటి సంఘటనలు లేవండి. ఎందుకంటే ఇండస్ట్రీ విజిట్కి వెళ్ళినప్పుడు ఇండస్ట్రీలోన
అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ మనకు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఎంతమంది వస్తున్నారు వాళ్ళకి అసైన్ చేసి అక్కడ ప్రికాషనరీ మెజర్స్ ఏం చేసుకోవాలా, జాకెట్స్ వేసుకోవాలా, షూస్ వేసుకోవాలా, ఏ ఏరియాస్ వాళ్ళు విజిట్ చేయగలరు, ఏ ఏరియాస్ విజిట్ చేయకూడదు అనేవి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి దేర్. అండ్ ది సేమ్ టైం ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అంటే ఈ యొక్క ఘటన జరగడానికి కూడా ఒక కారణం ఏమిండవచ్చు అంటే ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు, ప్రొఫెషనల్ టూరిజంలో లేనటువంటి వాళ్ళు చేయడం వల్ల కూడా మన ప్రొఫెషనల్ టూరిజం వల్ల క్లియర్గా చెప్తారు దీస్ ఆర్ ఆల్ ది ఏరియాస్ దట్ యూ హ్యావ్ టు విజిట్ అండ్ దెర్ ఈస్ నో స్టాప్ ఓవర్ హియర్ సో వీఆర్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్. అంటే ఆ ప్రొఫెషనలిజం అనేది మనకి ఎప్పుడైతే ఉంటుందో ఇటువంటివి ఘటనలు జరిగే అవకాశాలు అంటే చాలా తక్కువ ఉంటాయి. అది లేనప్పుడే ఇప్పుడు చిన్నపిల్లలు ఏమంటారు, దేర్ ఆల్ టీనేజర్స్, దే వాంట్ టు ఎంజాయ్ అట్ ఎవ్రీ పాయింట్. ఇంకొకటి ఏమవుతుందంటే స్టూడెంట్స్లో కూడా మనకి ప్రిపేర్నెస్ ఒక్కొక్కసారి ఏమవుతుంది, వాళ్ళు మార్నింగ్ 4 o'clock బయలుదేరాలా 5 o'clock బయలుదేరాలనేసి ఐటినరీలో రాసుకుంటారు. ఆ లేసి రెడీ అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ సరిపోకపోవచ్చు, ఓ 2 hours లేట్ అవుతుంది. 2 hours లేట్ అయితే స్టూడెంట్స్ యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుందంటే 2 hours లేట్ అయినా కూడా మేము అన్ని ప్లేసెస్ విజిట్ చేయాలి, అప్పుడు దే విల్ పుట్ ప్రెజర్ ఆన్ ది డ్రైవర్, మీరు స్పీడ్గా వెళ్ళండి, మనం వెళ్ళాలి, అవన్నీ కూడా దీస్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఇవన్నీ కాకుండా ఉండాలంటే దే షుడ్ బి ఎఫెక్టివ్ లీడర్ హూ లీడ్స్ ది టోటల్ టీమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ సో దట్ వీ కెన్ అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకేనండి, విజ్ఞాన యాత్రలకు వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ విద్యా సంస్థలు కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ థ్యాంక్ యూ మేరీ గారు. విద్యా సంస్థలు, విద్యార్థులు, తల్లిదండ్రులు గనక విజ్ఞాన యాత్రలు చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విజ్ఞాన యాత్రలు విజయవంతమవుతాయి. ఇది వాళ్ళ వేదిక, మరో అంశంతో మరో వేదికలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. మానవిపై మీ అభిప్రాయాలను, ఆలోచనలు పంచుకోవాల్సిన మా చిరునామా manavi@ntv.in. మానవి కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 84980111111.